పుల్వామా దాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల అమరత్వాన్ని కీర్తిస్తూ సోమవారం వేములవాడ సరస్వతి శిశు మందిర్లో వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన సీఆర్పీఎఫ్ జవాన్ల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దేశ సేవ కోసం విద్యార్థులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఆచార్యులు, చిలకగట్టుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జవాన్లు ఎక్కడో నార్మల్గా చనిపోయిన వ్యవస్థ కాదు, ఆ 40 మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళ డ్యూటీలో భాగంగా కాన్వాయ్లో వస్తుండగా టెర్రరిస్టులు మానవ బాంబ్ రూపంలో ఒక వెహికల్తోని అటాక్ చేయడం జరిగింది. అప్పుడు ఆ బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది అమరులవడం జరిగింది. ఒక సోల్జర్గా ఆ 40 మంది వీర జవాన్లకు శ్రద్ధాంజలి గడిస్తుంటే గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే సోల్జర్ అనే ఒక బాధ్యత కాబట్టి ప్రతి సోల్జర్ దేశం కోసం ప్రాణాలు అర్పించడాని కోసమే వెళ్తాడు. అదే ఒక మనిషిగా చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఆ 40 మంది కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ నాన్న కానీ వాళ్ళ కొడుకు కానీ వస్తాడు, వాళ్ళతో ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు అన్నీ పంచుకుంటాడు అని చెప్పేసి చాలా ఎదురు చూస్తున్న సందర్భం. ఈరోజు కూడా ప్రతి జవాన్ ఇంట్లో అలాగే ఉంటాయి. వెళ్ళినప్పుడు నార్మల్గా వచ్చినప్పుడు సంతోషం ఉంటుంది, వెళ్ళేటప్పుడు మళ్ళీ వస్తాడా రాడా తెలియని పరిస్థితి. ఆ సందర్భం ప్రతి సోల్జర్ ఇంట్లో ఉంటుంది. అయినా పంపిస్తారు. ఎందుకు? ఎందుకంటే దేశం అనేది ముఖ్యం. అది అందరి కుటుంబాల్లో సాధ్యం కాదు. చాలా వరకు పంపించారు. ఆర్మీ అనగానే ఏదో జరుగుతుంది, లేదా వస్తారా రాదా తెలీదు, భయం. కానీ దేశ సేవ కోసమే పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇన్స్పైరేషన్ తీసుకొని ఇన్స్పైర్ అయ్యి దేశం కోసం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆర్మీ అనేది అది
దట్స్ నాట్ ఏ అపర్చునిటీ, అది అపర్చునిటీ కాదు, దట్స్ నాట్ ఏ జాబ్, అది ఉద్యోగం కూడా కాదు, అది కేవలం ఒక సర్వీస్. దేశం కోసం ప్రేమ, దేశం కోసం చావడం, దేశం కోసం బ్రతకడం, దేశమే తన ఊపిరి వేసుకొని బ్రతుకుతారు అలాంటి వాళ్ళు మాత్రమే సోల్జర్గా వెళ్ళగలుగుతారు, వెళ్తారు.